నా మధ్యలో చాలా గోల్ చేశారు నాకు ఏమంటో ఒక ఏదో కేసు పెట్టారంట వయలేషన్ ఆఫ్ ట్రాఫిక్ ఏదో అంట హైవేలో ఇప్పుడే గ్రామానికి నా మీద ఎన్ని కేసులు పడ్డాయో మనోళ్ళు చెప్తా ఉన్నారు ఇమాజిన్ నన్ను మా గ్రామానికి బయలుదేరా బయలుదేరితే వాళ్ళు అంటారు నువ్వు రాకూడదండి పోలీసులు వచ్చి ఇక్కడ ఆపారు అరే బాబు మీరు నన్ను హోటల్లో నుంచి బయటికి రానివ్వరు వైజాగ్లో నుంచి హోటల్కి బంధిస్తారు కారులో ఎక్కి నమస్కారం చేద్దామంటే అధికారి వచ్చి ఏ దిగు చాలు చాలు ఎక్కింది అంటాడు సరే అరే మా వాళ్ళు ఇల్లు కూలిపోయినా ఇల్లు పలకరిస్తామంటే నువ్వు నడవ వెళ్ళకూడదు అంటారు కొన్ని కారులో వస్తారంటే కారు ముందు కదలకూడదు అంటారు నడిచి వెళ్తానంటే నడవకూడదు అంటారు అప్పుడు తిక్కొచ్చి బస్సు నేను బండి మీద ఎక్కి వస్తానని చెప్పి అంటే మీరు బండి ఎక్కనివ్వరు నడక నడవనివ్వరు తమాషాలు కదా ఒక్కొక్కరికి కూర్చోబెట్టి మేము బండి ఎక్కి వస్తాం ఎవరు ఆపుకుంటే ఆపుకోండి అంటే అంటే ఎందుకు చెప్తున్నానంటే సజ్జలు గారు మీరు మర్యాదగా ప్రవర్తిస్తే నేను చాలా పద్ధతి గల వ్యక్తులండి మా వాళ్ళందరూ మా జన సైనికులు మా ఆడపడుచులు మా వీర మహిళలు మా మద్దతుదారులు మా ప్రజలు మీరు పద్ధతిగా మాట్లాడితే మా అంత సంస్కారవంతుడు ఇంకో ఉన్నాడు మీరు నీచంగా దిగజారితే మా అంత విప్లవకారులు కూడా మీకు అనిపిస్తారు ఇంకెక్కడో చోట మనందరం ఒకటి ఆలోచించండి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దాకా చేసిన బానిసతనం చాలు ఇంకా ఇంకో 30 సంవత్సరాలు వైసీపీని ఎన్నుకుంటే వాళ్ళ కోరికలు ఎంత 175 వచ్చేసేయనమ్మా తీసేసుకో 175 వచ్చేయాలంట మేము ఏం చేయకుండా అలా కూర్చున్నాం 170 తీసేసుకుని చేతులు ఏళ్ళు పెట్టుకుని కూర్చుంటాం నోట్లో ఏళ్ళు పెట్టుకొని 175 వచ్చి పెద్దలు తీసేసుకోండి మళ్ళీ వచ్చి మా మిగతా గడపలు కూల్చేయండి అని చెప్పచ్చు ఏం మాట్లాడతారా మీరు మీకు అద్భుతమైన అవకాశం ఇచ్చాం నా నన్నంటే ఇష్టపడ్డ నా అభిమానులు కూడా మీకే ఓట్లు వేశారు అదే మీరు వేయటం వల్లే వాళ్ళు ఎక్కి తొక్కుతున్నారు మన గడపలు కూల్చారు ఇంకోసారి వేయండి మళ్ళీ ఇంకో మిగతా గడపలు కూలుస్తారు మీరు చాలు అద్భుతమైన అవకాశం ఇచ్చాం 151 మంది ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అంత అద్భుతమైన మ్యాండేట్ రాలేదని చెప్తున్నారు ఎన్టీ రామారావు గారికి వీళ్ళకి తేడా ఒకటి చెప్తాను ఒక అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన అంటే నక్సల్ ఉద్యమాల్లో పాల్గొని అండర్ గ్రౌండ్లో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన ఒక కళాకారుడు గద్దర్ గారు చెప్పిన విషయం నాకు ఆయన అన్నది ఏంటంటే అనేదో మాట ఇప్పుడు కదా 2002లో జరిగిన ఒక ఆ సందర్భంలో ఒకసారి కలిశారు ఆయన అన్న మాట ఎన్టీ రామారావు గారి గురించి ఆయన అన్నాడు ఊరికి ఏ ఈయన ఎన్టీ రామారావు గారు ఏం చేస్తారు కూర్చోబెట్టి అది ఇదంటే తెలంగాణలో ఇంటీరియర్ గ్రామాల్లో ఉన్న ప్రజలు ఒక ఆడపడుచు ఒక పెద్ద ఆవిడ అన్న మాట మాకు 2 రూపాయలకి బియ్యం ఇచ్చాడు ఆయన మేము బియ్యం ఎలా ఉంటుందో తెలియదు మాకు అంటే అది నేను చాలాసార్లు తెలంగాణ వెళ్ళాను మీ జలసాలు చూస్తే పండగొచ్చి అంటే అన్నం వండినప్పుడే పరమాన్నం వండినప్పుడే పండగ అని తెలుస్తుంది అంటే ఎప్పుడో పండగొచ్చిన పబ్బానికి అన్నం వండుకుంటాం తప్ప తెలంగాణలో అంటే పంటలు పండేది కాదు అక్కడ కేవలం రాగిను ఇవి డ్రై క్రాప్స్ బతికి అలాంటిది ఆయన అలా చేశాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాడు అని ఆయన అన్న మాటలు ఏంటంటే అప్పుడు మాకు రామారావు గారు ఎంత లోపలికి వెళ్ళిపోయి మాకు అర్థమైందని ఆయన అన్న మాటలు ఒక సందర్భం ఇలాగా వైసీపీ నాయకుల్లాగా ఇల్లు కూల్చేయాల కళ్ళు లేని వ్యక్తులను కూడా బెదిరించాల వాలంటీర్లను పెట్టి సో గొప్ప నాయకుడికి మహోన్నతమైన నాయకుడికి కుత్సితపు నాయకుడికి చాలా తేడా ఉంటుంది మెజారిటీ వచ్చిండొచ్చు కాక సత్తాలో మీరు బలవంతులు కాక కావచ్చు కాక కానీ అన్నిసార్లు మీరు అలా కంపేర్ చేసుకోకూడదు పెద్ద పెద్ద నాయకులతో ఉదాహరణకి మీరు ఊహించుకోండి వైసీపీ నాయకుల కుటుంబం కానీ వాళ్లే కనుక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉంటే మన అదృష్టం పాల్గొలేదు వాళ్ళు వైఎస్ఆర్ కడప జిల్లా అని ఎలా పేరు పెట్టారో వాళ్ళు వైఎస్ఆర్ ఇండియా అని పెట్టేసేవాళ్ళు వీళ్ళ పథకాలకి
నాయకుడు ఆయన పేరు ఆయన అన్న పథకం పెద్దన్న పథకం చిన్నన్న పథకం నవ్వుతా మరి నవ్వులకి అసలు లోటు ఉండదు సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో అది వేరే విషయం అయినా నవ్వు నాలుగు విధాలు చేయటంటారు అని తెలియదు స్వామికి అంటే సమయం ఏడుస్తున్నప్పుడు అలాగనమా బాగున్నారా చచ్చిపోయారా ఓకే ఏంటి అసలు పోయినాయా ఎంత పోయినాయి పది కోట్లు పోయినా ఓకే గడపలు కూల్చేశారా అలా అనుకూడదండి తప్పది నవ్వి గడపలు కూలిపోయినాయమ్మ బాధగా ఉందని చెప్పు నటించండి కనీసం బాధ లేకపోతే సో అదృష్టవశాత్తు వీళ్ళెవరు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి నేను కోరుకునేది భవిష్యత్తులో పథకాలు వస్తే విద్యా దీవెన పథకం ఉంది జగనన్న విద్యా దీవెన పథకం ఎందుకండి మీకు జగనన్న విద్యా దీవెన పథకం మీరు ఎప్పుడు పెట్టాలంటే మీరు కష్టపడి రాళ్ళు కొట్టి ఒళ్ళు వంచి పనిచేసి మీరు ట్యాక్సులు కట్టి మీ జేబులోంచి డబ్బులు ఇస్తే అప్పుడు మీరు పెట్టుకోండి సంతోషిస్తాం ఇంతమంది కష్టం శ్రమ కండలు కరిగించి రక్తం మరిగించి పనిచేసి మేము ట్యాక్సుల రూపంలో అన్నీ కడితే ఆ డబ్బు తీసుకొని 10 మందికి ఇచ్చి నా పేరు పెట్టుకుంటాను అవి కుదరం ఇంక వేరే పదం వచ్చింది కానీ నాకు సభా సంస్కారం కాదు కాబట్టి అది మింగేస్తున్నాను అన్నమాట అంటే ఇది వీళ్ళకి ఏమైపోయిందంటే వీళ్ళు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు మనం తీసుకునేవాళ్ళు ఇంతమంది ట్యాక్సులు కలెక్ట్ చేసి నేను కోరుకుంటుంది ఏంటంటే గుర్రం జాషువా గారిని నువ్వు ఎలా మర్చిపోతావు నువ్వు గుర్రం జాషువా విద్యా దీవెన పథకాన్ని ఎందుకు పెట్టలేరు మీరు కన్నెగంటు హనుమంతు వృద్ధ పింఛన్ పథకాన్ని ఎందుకు పెట్టలేరు అలాగా మీరు పింగళి వెంకయ్య గారి క్యాంటీన్ అని ఎందుకు పెట్టలేరు మీరు ఒక డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ ఎందుకు పెట్టలేరు మీరు అన్నిటికీ మీ పేర్లేనా ఈ దేశం విసిగిపోయింది కదా ప్రతిదానికి ఇందిరాగాంధీ గారి పేరు పెట్టి పేర్లు పెట్టితే ఖచ్చితంగా పెద్దలు వాళ్ళందరూ చెయ్యలేదని మనం ఎప్పుడు అన్నాం చేశారు కానీ మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎంత దిగజారిపోయారంటే నాకు ఆ రోజున మన ఇప్పటం గ్రామానికి వస్తే గాంధీ గారి విగ్రహం తీసేశారు జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహం తీసేశారు ఇందిరాగాంధీ గారి విగ్రహం తీసేశారు కానీ ఉన్నదల్లా వైఎస్ఆర్ గారి విగ్రహం ఉంది అలా ఆయన గొప్ప నాయకుల మంచి నాయకుల అది ఎవరు ఇష్టాలు వాళ్ళని జాతీయ నాయకుల కంటే పెద్ద వ్యక్తి అయితే కాదు వైఎస్ఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి